పేరు కారు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు కానీ ఒకటే అసలుది ఆ ఒక్కటే ఇంక 5 వర్షాలు ఇస్తుంది అసలుది ఒకటి ఏంటి కామం అంటే కోరిక కామం అంటే సినిమాల్లో పెట్టిన కామం కామక్షా చెల్లి కాదు కామం అంటే కోరిక ఇప్పుడు నాకు అరటిపండు తినాలనుకుంటే అది కోరిక అంతే అది కోరిక ఆ కోరిక గనక తీరకపోతే క్రోధం వస్తుంది అలా భోజనానికి ఆలస్యం అయితే మొహాలు ఎలా అయిపోతాయి చూడండి క్రోధం లోభం తీరితే నాకే ఉండాలి అని దాచుకోవడం లోభం మోహం అబ్బా ఎంత బాగుందో ఈ అరటిపండు నాకే ఇంకెవరికి ఇవ్వను అని అనుకునేది లోభం మోహం అది ఎంత బాగుందో అని దాన్ని ముడిసిపోవడం కామ క్రోధ లోభ మోహ మదం నాకే ఉంది ఇంకెవరికి లేదు అని అనుకోవడం మదం మాత్సర్యం పొరపాటున పక్క వాళ్ళకు కూడా ఉంటే అసూయ ఒకటే కామం అనేటటువంటి ఒక్కటి ఇంకొక 5 వేషాలు వేసుకుని బ్రహ్మాండంగా డాన్స్ చేస్తోంది అందువల్ల దాన్ని కొద్దిగా అదుపులో పెడితే మిగిలిన 5 అదుపులోకి వస్తాయి అంటే కోరిక ఉండద్దా వెంటనే అడిగే ప్రశ్నది కదా ఉండకూడదని ఎవరు చెప్పాలమ్మా మనసు ఉంది కదా మనసు ఉంటే ఆలోచన ఉంది కదా ఆలోచన ఉంటే ఆలోచనల్లో కోరికలు కూడా ఉంటాయి కదా ఉండొచ్చు ఎలా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి ధర్మార్థ కామ మోక్షాలని చెప్పామే అందులో మొట్టమొదటి ధర్మము అర్థము కామము ఉంటే మోక్షం అదే వస్తుంది ధర్మబద్ధంగా ఏం చేయాలి అర్థాన్ని సంపాదించాలి నాకు ధర్మబద్ధంగా సంపాదించాలి నేను సంపాదించే డబ్బు ధర్మంగా సంపాదించిన డబ్బుతో నా కోరికలు తీర్చుకోవాలి అప్పుడు మోక్షం అదే వస్తుంది దానికోసం ప్రయత్నం చేయక్కర్లా ఎట్లాగైతే కామమే 5 వేషాలు వేసిందో ధర్మమే మిగిలిన 3 వేషాలు కూడా వేస్తుంది కనుక ఈ పురుషార్థాల్లో కూడా కామం ఉంది తప్పు కాదు కోరిక తప్పు కాదు కానీ కోరిక ధర్మోత్తరంగా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి ఒక అరటిపండు ఉదాహరణే చెప్పా నాకు అరటిపండు తినాలనుంది తప్పేం లేదు ఆకలేసింది తినాలి కానీ పక్కవాడి దగ్గర లాక్కు తింటారే అది తప్పు నేను డబ్బు సంపాదించి నేను సంపాదించిన డబ్బుతో అరటిపండు కొనుక్కొని తిన్నట్టయితే డబ్బు కూడా ఎట్లా సంపాదించాలి ధర్మంగా డబ్బు సంపాదించి ధర్మంగా సంపాదించిన డబ్బుతో నేను అరటిపండు కొనుక్కొని తిన్నట్టయితే నాకు మోక్షం అందుబాటులో ఉంది నో బైండింగ్ అంత సింపుల్ దాన్ని ఇంత సింపుల్గా ఉన్నదాన్ని ఇంత తేలిగ్గా ఉంటుందా ధర్మ మార్గం అంటారని కొంచెం కాంప్లికేట్ చేసేపో అని కొంచెం భయపడడం చేస్తారు కానీ నిజంగా ఆచరించాలంటే చాలా సింపుల్ ధర్మ మార్గం వెరీ సింపుల్ ఎప్పుడైతే నీకు కోరికలు ఉండవో కోపం రాదు కోపం ఉండదో తగాదాలు ఉండవు తగాదాలు ఉండకపోతే హాయిగా ఉంటుంది.